మీ అందరికి ఇచ్చిన ఈ రోజు సుల్తాన్పేట గ్రామంలో మనం డికేటి విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. కానీ నేను మీ అందరికి ఒక ఈ రోజు వివరంగా చెప్పదలుచుకున్నా, సుల్తాన్పేట మొదటి విడతలో 21 మందికి 63 ఎకరాలు వచ్చింది, రెండో విడతలో 56 మందికి 112 ఎకరాలు వచ్చింది, మూడో విడతలో 32 మందికి 64 ఎకరాలు వచ్చింది, నాలుగో విడతలో 68 మందికి 130 ఎకరాలు వచ్చింది, ఐదో విడతలో 259 మందికి 259 ఎకరాలు వచ్చింది. ఈ డికేటి పట్టాలు ఎవరు ఎమ్మెల్యే ఉండగా ఇచ్చినారు అనేది ఒకసారి ఆలోచన చేయండి. మీరందరూ చిన్న మా చిన్నాన ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే ఉండగా ఇచ్చినారు. కానీ మీరందరూ ఆలోచన చేయాల్సింది ఏంటంటే, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారని ఇస్తా ఉన్నారు. ఈ రోజు అదే రాజశేఖర రెడ్డి కొడుకే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఇక్కడ ఒక దద్దన్న ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, ఈ ఎమ్మెల్యే కూడా ఇచ్చినట్టు కదా, 450 బుక్కులు ఎక్కడ ఇచ్చినట్టు చరిత్ర లేదు. ఈ రోజు ఆలోచన చేయండి, అదే ముఖ్యమంత్రి కొడుకున్నాడు, అదే ఈ నియోజకవర్గానికి ఒక దద్దమ్మ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇద్దరు కలిసి ఇప్పించచ్చు కదా డికేటి పట్టాలు. ఈ రోజు ఇప్పించేది లేదు కానీ ఏం చేసేది లేదు కానీ నిందలేసేది మాత్రం ఈజీగా, ఎందుకంటే నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా తిరిగి వస్తాదంట. ఆ విధంగా ఈ రోజు వైసీపీ నాయకులు మన మీద లేనిపోని అబద్ధాలు చెప్పి, లేనిపోని ప్రచారాలు చేసి మా ఆ రోజు ఓట్లు తండుకున్నారు. ఈ రోజు ఇదే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఒక విజన్ ఉండేటోడు, ఒక చిత్తశుద్ధి ఉండేటోడు ఎమ్మెల్యే అయితే చిన్నాయన మాదిరి ఈ రోజు డికేటి పట్టాల విషయంలో అందరు ఇంతమందికి డబ్బులు రావడానికి కారణం ఏకైక వ్యక్తి ఆదినారాయణ రెడ్డి గారు.